రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, కొబ్బరి నూనె వాడుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. కొబ్బరి నూనె అనేది విషపూరితమైనటువంటి పదార్థం, అది నా మాట కాదు, హార్వర్డ్ ప్రొఫెసర్ వ్యాఖ్య వాషింగ్టన్. కొబ్బరి నూనె పూర్తి విషతుల్యమైనదని హార్వర్డ్ ప్రొఫెసర్ చేసిన ప్రసంగం యూట్యూబ్లో వైరల్ అవుతుంది. జూలైలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికి 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కొబ్బరి నూనె ఇతర పోషకాహార లోపాలు అనే శీర్షికతో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ప్రొఫెసర్ కరీన్ మైకెల్ మాట్లాడుతూ కొబ్బరి నూనె అసలు ఆరోగ్యకరమైనది కాదని, అది విషంతో సమానమని వ్యాఖ్యానించారు. దీనిపై అత్యవసరంగా తాను ప్రజలను హెచ్చరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాలుగా కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతూ ఉంటారు, కానీ దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదని ఆమె పేర్కొన్నారు. కొబ్బరి నూనెలో 80% పైగా కొవ్వు సంతృప్త కొవ్వు అని, ఇది వెన్నెలో 60% ఉండగా గొడ్డు మాంసంలో 50%, పంది మాంసంలో 39% ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాలు తెలియచేశాయి. సాధారణంగా ప్రజలు భావించేదానికి వాస్తవిక గణాంకాలకు చాలా తేడా ఉందని అన్నారు. దీనికి బదులు ఆలివ్ ఆయిల్, ఆవకూడ ఆయిల్ వంటివి ఉపయోగించాలని తెలియచేయటం జరిగింది. Yeah.